కృష్ణా జిల్లా టీడీపీలో వర్గ పోరు. జిల్లా టీడీపీలో నాయకుల మధ్య పోరు స్థారస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాల్లో నేతలకు ఒకరంటే మరొకరికి గిట్టడం లేదు. ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమమే ఇందుకు మంచి ఉదాహరణ. నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో చాలా నియోజకవర్గాల్లో నేతలు డుమా కొట్టారు. ఒకరు పాల్గొంటే మరొకరు గైర్హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారే ఏమినా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు తీవ్రమవుతున్న విభేదాలు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఎమ్మెల్యే వంశీ నిర్వహించే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలకు దాసరి బాలవర్ధన్ రావు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే ఆధీనంలో ఉండడంతో దాసరి వర్గం ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. దాసరి ట్రస్ట్ పేరుతో ఆయన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకుండా పోయింది. పామరు నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వర్ల రామయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య నియోజకవర్గాన్ని వదిలేసినప్పటికీ స్థానిక నేతలతో టచ్లోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరాకు మధ్య సఖ్యత ఉండడం లేదు. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో కేవలం 2 డివిజన్ల అధ్యక్ష పదవులను మాత్రమే మీరాకిచ్చారు. మిగతా వారంతా జలీల్ ఖాన్ చెప్పిన మాటే వేదంగా పనిచేస్తున్నారు. దీంతో తటస్థంగా ఉన్న కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, దేవినేని అవినాష్ మధ్య వర్గపోరు నడుస్తోంది. అవినాష్ పార్టీ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నది గద్దె రామ్మోహన్ రావు వర్గం వాదన. ఇక గుడివాడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పినమనేని వెంకటేశ్వరరావు సోదరుడు పూరణ వీరయ్య వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నాయి. అంబేద్కర్ జయంతి రోజున పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాలు రచరచ చేశాయి. దీంతో నేతల మధ్య వైరం మరింతగా పెరిగింది. నూజివీడిలో ఎంపీ మాగంటిబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు మధ్య ఏమాత్రం పసగడం లేదు. ఒకరంటే ఒకరికి అసలు గిట్టడం లేదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తన వర్గానికి చెందిన నేతకు ఇప్పించుకునేందుకు మాగంటిబాబు తీవ్రంగా ప్రయత్నించారు. దీన్ని ముద్రబోయిన వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఒకనొక దశలో ముద్రబోయిన వర్గం నాయకులు తమ పదవులకు రాజీనామా చేసే స్థాయి వరకు వెళ్లారు. మొత్తానికి కృష్ణా జిల్లా టీడీపీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఏ నియోజకవర్గంలో చూసినా నేతల మధ్య కుంపట్లు పార్టీకి చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తుండడం పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యవేక్షణ లేకపోవడం, నేతల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిపై దృష్టి సారించకపోవడంతో వారి మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు కలిగించుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.